సార్ మీరు మాట్లాడరు మాట్లాడిన ఎవరు ప్రాబ్లమ్స్ ఇంకా మాట్లాడటం ఇష్టం ఉంటుంది మాట్లాడేవాళ్ళంటే ఇష్టం ఉంటుందో సార్ సినిమాలో అమ్మాయి క్యారెక్టర్ చెప్పాల్సిన టైంలో చెప్పదు చెబితే విందు ఇది కాన్ఫ్లిక్ట్ అమ్మాయి క్యారెక్టర్ ఈ క్యారెక్టర్తో ట్రావెల్ అవ్వటం మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది అంటే మాకు మీ మీద చాలా సార్లు సింపతి వచ్చింది అసలు ఆకాష్ క్యారెక్టర్ మీద సింపతి క్రియేట్ అయింది అవునవును ఎలా అనిపించింది మీకు ఈ క్యారెక్టర్ రిఫ్లెక్షన్ మీ క్యారెక్టర్ మీద ఎక్కువ పడినట్టు లేదండి నాకు బేసిక్లీ చాలా ఓపిక ఎక్కువ రియల్ లైఫ్లో కూడా 99% వరకు అన్నీ భరిస్తాను అండ్ అదే ఈ సినిమాలో కూడా ఉంటుంది అండ్ క్లైమాక్స్లో టువర్డ్స్ క్లైమాక్స్లో ఒక డైలాగ్ ఉంటుంది ఆగని అసలు ఆ డైలాగ్ థియేటర్లో చాలా బాగా రెస్పాండ్ అయ్యారు మా ఫీలింగ్ సార్ అదే అదే నా ఫీలింగ్ కూడా సినిమా చేస్తున్నప్పుడు ఆ క్లైమాక్స్ ఇప్పుడు కూడా వినపోతే ఇంకేం చేయాలి సో అది జనాలు ఫీల్ అవ్వడమే ఈ సినిమాకి వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్ అండి అంటే ఒక క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ ఏహే ఆగు అన్నప్పుడు జనాలు కూడా అరిచారు థియేటర్లో అంటే ఎంత కనెక్ట్ అయి ఉంటారు అక్కడ సో దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ అంటే ఇప్పుడు లవర్ బై ఇమేజ్ ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు కానీ ఆ ఇమేజ్ ని మళ్ళీ క్యారీ చేసే క్యారెక్టర్స్ వస్తున్నాయి బాబు ఎలా చెప్పాలి అర్థం కావట్లేదు ఈ లవర్ బై ఇమేజ్ నాకు పెట్టద్దండి ఎందుకంటే ఒక జోన్లో ఉండకూడదు నేను ఆర్టిస్ట్ కాబట్టి నేను అన్నీ చేస్తూ పోవాలి నన్ను ఒక్క జోన్ ఇరికిచ్చేస్తే అలాగే ఇంకా నేను చేయకూడదు లవ్ సినిమా ఇంకా నేను 10-15 సినిమాల వరకు అసలు లవ్ సినిమా చేయనండి నాకు ఓకేనా లవర్ బైసి నాకు ఇప్పుడు మీరు ఒకేలా ఉండాలి అని చెప్పి మీరు ఒక నలుగురు ఎదుగురించి మీరు ఇదే అంటే మీకు చిరాకు రాదా అండి నాకు అదే వస్తుంది చిరాకు వస్తుంది అరే నేను అది కాదురా నేను అన్నీ వేస్తాను రా బాబు అనే టైప్లో ఉంటుంది మనసులో అంతే అన్నీ వేస్తాను సౌజన్య గారు సతీష్ అండి ఈటీవీ నుంచి అక్క 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 చెప్పండి ఆ లాగ్ అనే పాయింట్ ఎక్కడి నుంచి వచ్చింది అది ఎలా అంటే సెకండ్ హాఫ్ ఎమోషన్స్తో పాటు ప్రేక్షకులు కాస్త నవ్వి థియేటర్లో ఒక ఫీలింగ్ వచ్చింది అంటే ఆ లాగ్ పాయింట్ అనేది ఉంది కదా అది ఎట్ల నుంచి ఎక్కడి నుంచి తీసుకున్నారు ఏంటనేది లాగ్ని క్రియేట్ చేసింది నేను ఒక సీన్ రాసారైనా నాకు ఎందుకో ఇది అర్థం కావట్లేదు ఎక్కట్లేదు ఇంకోటి ఏదన్నా ట్రై చేద్దామంటే 2-3 ఆప్షన్లు ఉండండి ఇచ్చారు అంటే దాంట్లో నుంచి నేను లాగ్ తీసుకున్నాను లాగ్ క్రియేట్ చేసిన వ్యక్తి గణేష్ రావురి గారు అది అది లాగ్ లేని వ్యక్తి కానీ లాగ్ మాత్రం బాగా క్రియేట్ చేశాడు అది ఇంకొంచెం ఎక్స్టెండ్ ఉంటుంది మనం కూడా సడన్ గా టర్న్ అవ్వగానే ఆపేశారు అక్కడికే అంటే అక్కడ వరకే షూట్ చేశారా లేదంటే అదే చాలుగా అక్కడ వరకు బాగుందిగా ఇంకెందుకు దాని గురించి మాట్లాడుకోడు అక్కడ వరకు బాగుంది లాక్ చేయకుండా ఆ లాక్ లేకుండానే లాక్ కట్ చేసాం మేము కూడా గణేష్ గారు యాక్చువల్గా మీరు హలో అండి నేను తరుణ్ భాస్కర్ జిఎస్ ఎంటర్టైన్మెంట్స్ కి సబ్స్క్రైబ్ చేయండి హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ నౌ హాయ్ దిస్ రాజ్ తరుణ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎస్ ఎంటర్టైన్మెంట్ హాయ్ దిస్ ఇస్ రఘు కుంజే ప్లీజ్ సబ్స్క్రైబ్ జిఎస్ ఎంటర్టైన్మెంట్స్ హలో అండి నా పేరు ప్రియా వెట్లమాని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జిఎస్ ఎంటర్టైన్మెంట్ హాయ్ అండి దిస్ ఇస్ రాహుల్ విజయ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు జిఎస్ ఎంటర్టైన్మెంట్స్